ఒక్క ఛాన్స్ అంటే ఆయన ప్రతిసారి ఏముందండి ఆయన వ్యాపారం చేస్తాడండి. ఇచ్చాం వాలంటీర్ జాబ్లు ఇచ్చామంటున్నారు. ఇచ్చారన్న వాలంటీర్ జాబ్లు ఇచ్చారు. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళని ప్రేమించుకోనాకే పనిచేయడానికి లోకలు నా లోకలు ఏముందన్నా, ఎక్కడైనా పని చేయొచ్చు, చేయాలి మనసుంటే ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఎంపీగా తంగెళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి. వైసీపీ నుంచి చలమల సెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, మూడు సార్లు ఓడిపోయిన ఒక ఛాన్స్ ఇమ్మని సునీల్ గారు అడుగుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఆయన ప్రతిసారి ఏముందండి ఆయన వ్యాపారం చేస్తాడండి. సింపుల్ గా చెప్పాలంటే మూడు సార్లు అన్నా మూడు సార్లు వేరు వేరు పార్టీల తరఫున చేశారు ఎంపీ క్యాండిడేట్ కింద. వైసీపీ అని కాదు, ఒకసారి టీడీపీ నుంచి చేశారు, ఇప్పుడు వైసీపీ నుంచి చేస్తున్నారు. మనకి ఆయన బిజినెస్ మ్యాన్ అండి, సింపుల్ గా చెప్పాలండి. ఆయన వచ్చారండి, ఆయన ఈ ఎలక్షన్ లో క్యాంపెయిన్ లో నెల రోజులు కాపాడతారు. మళ్ళీ అయిపోతే రిజల్ట్ పాజిటివ్ రాని నెగిటివ్ రాని మళ్ళీ కనిపించరు. ఆయన మీ సోషల్ మీడియాలో ఉండరు, ఎక్కడ ఉండరు, మళ్ళీ ఆయన ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటారు. ప్రజల మధ్యలోనే ఉన్నాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అని సానుభూతి కొంచెం అడుగుతున్నారు కదా. లేదండి, ఆయన సానుభూతికి ఓట్లు వేస్తారా, లేదంటే ఒక టీ టైం లాంటి ఉదయ్ గారి లాంటి పర్సన్ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఆయనకి? ఎవరైతే హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో నమ్ముతాం అలాగే చేస్తామండి. ఇప్పుడు టీ టైం ఉదయ్ గారి గురించి ఏంటి? ఉదయ్ గారి గురించి అంటే మనకి ఇక్కడ నాకు తెలిసి 4 మంత్స్ నుంచి అయితే ఆయన గ్రౌండ్ వర్క్ బాగుందండి. ప్రతిది పర్ఫెక్షన్ కానీ టైం కానీ ఆయన చేస్తాడో చేయడానికి పక్కన పెట్టండి. ఆయన కాన్ఫిడెన్స్ డెడికేషన్ లెవెల్ అనేది కనిపించేలా చేస్తున్నారండి. ఇప్పుడు ఆయన 15 లక్షలతో బడ్జెట్ అదే టీ టైం పెట్టాడండి. ఇప్పుడు మోర్ దాన్ 4000+ ఉన్నాయి. ఆల్రెడీ అతను ఏదో చేయగలడండి, ఆల్రెడీ లైఫ్ లో సక్సెస్ అయ్యాడండి. ఆయన లైఫ్ లో సక్సెస్ అయ్యాడండి, కింద నుంచి డౌన్ టు ఎర్త్ వచ్చినట్టు ఖచ్చితంగా చేస్తాడండి. ఆయన వస్తే బెస్ట్ అనుకుంటున్నాను. ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఎంపీ క్యాండిడేట్? మెజారిటీ అంటే ఎంపీకి చెప్పడం కానీ ఎమ్మెల్యేకి అయితే 60-70,000+ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు రావాలని మొత్తం అందరూ ఎవరిని టచ్ చేసినా అదే చెప్తున్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలి, ఆయన ఏం చేశారు మీకు? ఆయన ఏం చేశారంటే ఏముందండి, ఇప్పుడు సింపుల్ గా ఉందండి, కౌలు రైతులకు 100,000 రూపాయలు ఇచ్చారు ఆయన. ఈ బోరు నీళ్ళు పడిన చోట బోర్లు వేయించారు. ఆయనకు తోచినంత ఆయన సొంత డబ్బుతో పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సొంత డబ్బు అన్నది ఒకటి కూడా రూపాయి కూడా పెట్టినట్టు తెలియదు. ఇప్పటికే ఫ్లెక్సీలకు 800 కోట్లు వేస్ట్, పెయింట్లకు వేస్ట్, ఈ లోపల పబ్లిసిటీ ఉంటుంది దానికి వేస్ట్, భవానీ పార్క్ విజయవాడ తాకట్లో, సెక్రటేరియట్ తాకట్లో, ఇంకోటి ఏదో ఐలాండ్ ఏదో ఉంది అది తాకట్లో, అన్ని తాకట్లేకుండా పోతా అప్పు చేసుకుంటూ పోతే ఇంకేముందండి. యువతకు వాలంటీర్ జాబ్లు ఇచ్చామంటున్నారు. వాలంటీర్ జాబ్లు అంటే ఏముంది, 230,000 వాలంటీర్ జాబ్లు అన్నారు. అదే యువతకు మంచి కంపెనీలు తెచ్చి కియా మోటార్స్ అని కొన్ని కొన్ని ఇంకా ఎక్సెట్రా కంపెనీస్ 15 వచ్చి వెనక పంపారు. అందులో మరి అయ్యే కంపెనీలు తెచ్చి యువతకి 20,000 వద్దు కదండి, 5,000 వద్దు కదా శాలరీ, 5,000తోనే ఊళ్ళో గడుపుతుందండి. అంటే ఇప్పుడు ఇలా గ్రాడ్యుయేషన్ చేసి బీటెక్లు చేసి అంటే ఒక ప్రొఫెషనల్ గా మంచి జాబులు తెచ్చుకుందామని యువత ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, వాళ్ళందరికీ వాలంటీర్ జాబ్ అనేది ఊరటనిస్తుంది అంటారా? ఖచ్చితంగా కాదండి, ఇంకా ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి కొంతమంది జరగవండి, కొంతమంది జరిగితే జరిగిన వాళ్ళు ఏం చేస్తారు, వేరే జాబ్ కోసం ట్రై చేసుకుంటారు. ఇంటి దగ్గర గలన వాళ్ళు ఏం చేస్తారు, ఎంత కంత అవుతుందో ఫర్ సమ్ అమౌంట్ అని వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులను బట్టి తప్పని పరిస్థితుల్లో ఉంటారు. అలాగనే అది సరిపోదండి. వాలంటీర్ వ్యవస్థ అన్నది కొంతవరకు సహాయం చేయడం, కొంతవరకు అది 100% అయితే జస్టిస్ కాదండి. అంటే సచివాలయ సిబ్బందిని కానీ వాలంటీర్లు కానీ ఎలక్షన్ కమిషనర్ ఆపేసింది అని అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినందుకే అని అంటున్నారు. అంటే ఎలక్షన్ కమిషనర్ కి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా బంధుత్వాలు ఉన్నాయంట? అదే దాంట్లో రిలేషన్ అయితే ఏమి లేదండి. జగన్ గారి సొంత మీడియాలో అదే బయట ఉన్న వేరే సిచ్యువేషన్స్ బట్టి కంప్లైంట్స్ బట్టి ఎలక్షన్ కమిషనర్ అది ఓన్ గా బోర్డు నిర్ణయం తీసుకున్నదండి. దానికి పార్టీలకి ఎటువంటి సంబంధం లేదు. ఇది మామూలుగా రాజకీయ నాయకులు అన్నది అలా ప్రొవోక్ చేస్తారు. అవధాతలు చనిపోతున్నారు, ఫెన్షన్ ఇవ్వలేకపోతున్నారు, వాలంటీర్ లేకపోతే అంటున్నారు. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అవధాతలు ఎందుకు చనిపోతారంటే ఒక పూటగా ఒక రోజు 7 గంటలు తింటాం టిఫిన్, ఒక రోజు 10 గంటలు తింటాం టిఫిన్, ఓ రోజు ఎండలో కూర్చుంటా, ఓ రోజు నీళ్ళ కూర్చుంటా, అందుకే పోతారండి. కాకపోతే ముందు మీద ఇంటికి రావడం అన్నది కొద్దిగా వాళ్ళకి ఒకటి కింద ఉంటుంది కదండి, ఒక రోజు లేట్ అయినా ఇస్తారు కదండి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, మిగతా సిబ్బంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఎలాంటి వాళ్ళని వాడుకుని మేము ఇమ్మని చెప్పాం, ఫెన్షన్ ఆపేయమని చెప్పలేదని ఎలక్షన్ కమిషనర్ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు, మేము ఆపేయమని చెప్పలేదు, ఎవరిని ఆపమని చెప్పలేదు అని చెప్తున్నారు. ఏది వాస్తవం? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇందుకే ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు, ఏది వాస్తవం? వాలంటీర్ వ్యవస్థ రాకపోయినా పంచాయతీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చండి. ఒక అరగంట గంట లేట్ అయినా పోయేది ఇవ్వలేదండి, ఒక పూట కూడా పోయినా ఏమి లేదండి. ఇంటి దగ్గర ఉన్నారండి, ఒకవేళ హ్యాండిక్యాప్ట్ లో అలాంటి ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. మన పంచాయతీ స్టాఫ్ ఎవరో ఒక లిస్ట్ తీసుకుని సార్ట్అవుట్ చేసుకుని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఇవ్వచ్చండి, అదే 5 మినిట్స్ మ్యాటర్ అండి. ఒక ఊర్లో వార్డులు ఎన్ని ఉంటాయండి, మా అయితే 10 ఉంటాయి లేకపోతే 15 వార్డులు ఉంటాయి, అది పెద్ద మ్యాటర్ కదండి.
అదే వార్డులో మొత్తం అందరూ అవాతాతలే ఉన్నట్టుగా చెప్పి చిత్రీకరిస్తున్నారు వైసీపీ శాసన. మ్యాటర్ కదండి, ఇప్పుడు వాలంటీర్లు ఇచ్చినప్పుడు ఇప్పుడు స్టాఫ్ కు 3 రోజులు పడుతుందండి, లేదా మా అయితే 4 రోజులు పడుతుంది. ఎందుకు వెళ్ళారండి? వెళ్ళి ఇవ్వచ్చు, ఒక రోజు 2 రోజులు కష్టపడబడుతుంది. ఫ్యాన్ వేసుకుని కూర్చోలేమండి లోన. వాళ్ళు వచ్చిందే మన డిపార్ట్మెంట్ సర్వీస్ చేయడానికి. ఏ ప్రాబ్లం ఉన్నా ఏదన్నా వార్డులో కానీ ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు వాళ్ళ వచ్చింది సర్వీస్ చేయడం కదా. వాలంటీర్లు అన్నా సెక్రటేరియట్ అన్నా అందులో కింద ఉన్న వాళ్ళన్నా ఎవరన్నా సర్వీస్ చేయడం కదా జాబ్ తీసుకున్నది. పత్తిపూర మండలం, జగ్గంపేట, తుని, పెద్దాపురం, ఇవన్నీ కూడా ఏ జనసేన ఎక్కడైతే ఉందో అది మేము కంపల్సరీ చేస్తాం. టీడీపీ కూటమిలో ఉన్నది కాబట్టి టీడీపీకి ఒక్కోటి వేస్తారు, ఇటు ఇలాగా ఎంపీకి ఒక్కోటి వేస్తారు. అంతే తప్ప ఒకటి ఇలా తెలుగుదేశానికి వేసేసి, ఒకటి ఇలా జనసేనకి వేసేసి, ఒకటి ఏమో ఫ్యాన్ కేయరు. అతను తెంగరోలు కాదు, మా ఊరు జనాలు అసలు తెంగరోలు కాదు. అసలు బీజేపీ సింబల్ అంటే ఎవడన్నా ఇక్కడ నెగ్గిలడు ఎవడన్నా ఉన్నాడు ఈ మధ్యకాలంలో? అటువంటిది ఇక్కడ మా ఊరు ప్రజలు ఎలాగంటే కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించారండి. ఎంత తెలివైనలో కాదు మా జనాలు. అసలు కమలం గుర్తు మా ఇక్కడ జనాలకి గుర్తే లేదు. అలాంటిది కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించారు అంటే ఈ ఆ లెక్కల్లో లెక్కేయండి. ఇక్కడ ఒక్క ఓటు మీరు అవదండి మా ఊర్లో. కాకినాడ పార్లమెంట్ లో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా మీకు? తెలుసు అన్న. చెప్పండి ఎవరు పేర్లేండి. తంగిల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీ కింద, పీఠాపురం అమ్మ కొన్నిదారి పవన్ కళ్యాణ్ గారు. అటు నుంచి సునీల్ గారు పోటీ చేస్తున్నారు, ఇటు నుంచి గీత గారు పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది అన్న? గీత గారు ముందు పీఠాపురం ఎమ్మెల్యే చేశారు, మేము చేసాము, ఆవిడ వెనకాల తిరిగాము, ఆవిడ ఎమ్మెల్యే చేసాము, నెగ్గింది. అప్పుడు ఆవిడ చేయవలసిన పని ఆవిడ చేసింది, తప్పుకున్నది. మళ్ళీ ఎంపీ కింద నెగ్గించాము, ఎంపీ నెగ్గేసింది, అయిపోయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మేము అందరం కూడా పీఠాపురం పవన్ కళ్యాణ్ నెగ్గింది తీరుదామన్న. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం ఏంటంటే అన్న, జీరో పాలిటిక్స్ అన్న. ఆ జీరో పాలిటిక్స్ అనేది అతని కోరిక. ఆ జీరో పాలిటిక్స్ ప్రకారంగా మేము అందరం కూడా ఒక రూపాయి ఇచ్చుకోము, అలాగని మేము ఆ పార్టీ మేము పంచం కూడా. అదే రకంగా పవన్ కళ్యాణ్ నెగ్గించి అతను అసెంబ్లీకి పంపించి బాధ్యత పెట్టాపురం ప్రజలందరిది అన్న. అది అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపిద్దాం అనుకున్నారు? మరి వంగ గీత గారు కూడా ఛాన్స్ ఇవ్వమంటారు. అంటే అన్న, ఇప్పుడు వంగ గీత గారికి ఛాన్స్ ఇస్తామన్న, ముందు ఎంపీ కింద ఇస్తాం, ఎమ్మెల్యే కింద ఇస్తాం. ఈసారి అతను చూడాలి, కొత్తదనం ఏదైనా కొత్తదనం కోరుకుంటాం కదన్న. అందుకని గడిచిన 5 సంవత్సరాల్లో పాలన ఎలా ఉంది వైసీపీ? అసలు చాలా వేస్ట్ అన్న, అసలు ఏమీ లేదన్న. తిన్నవాడే తిన్నాడు, లేనివాడికి ఏమీ లేదు. పథకాలు ఇచ్చాం, వాలంటీర్ జాబ్లు ఇచ్చాం అంటున్నారు. ఇచ్చారన్న వాలంటీర్ జాబ్లు ఇచ్చారు. వాళ్ళు వాలంటీర్లు వాళ్ళని ప్రేమించుకోనాకే, వాళ్ళు ఇది చేసుకున్నాక ఇచ్చారన్న వాలంటీర్ జాబ్లు. ఎవరికి ఇచ్చారు, దేనికి ఉపయోగపడ్డారన్న? అది రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి చుట్టుపక్కల రైతులు? మీ రైతులు ఎక్కువ ఉంటారు మీ పీఠాపురం అంటేనే, ఎలా వాళ్ళ సమస్యలు ఏంటి? రైతులు అంటే అన్న, తెలుగుదేశం అధీనంలో వర్మగారు అనే వ్యక్తి అదే ఏలేరు అధినీకరణ చేసి ఆయన పంటలకి నీరు తేవడం వల్ల అప్పట్లో బాగుండేదన్న. ఇప్పుడైతే ఏమీ లేదన్న, అసలు ఎక్కడ నీరు లేదన్నా, 2 పంటలు పండియన్న, ఒక పంట పడినా కష్టం అయిపోతుందన్న ఇప్పుడైతే. అది అంటే ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే కాకినాడ నుంచి తంగిళ్ళు ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు మొదటిసారి. సునీల్ గారు 3 సార్లు ఓడిపోయాను అనే సానుభూతి చూపిస్తున్నారు, సానుభూతి ఓట్లు పడతాయంటారు అన్న. ఎన్ని సానుభూతులు చేసినా సరే అన్న, పనవదన్న. అతను నెగ్గి పార్టీ ఉండడు అన్న, అతను ఉండడు అతను. ఎందుకంటే ఓడిపోయి పార్టీ అయిపోయి వెళ్తాడు, అది అతనికి రాజకీయ భాగం లేదు, ఉండదు కూడా. అది ఖచ్చితంగా ఎంపీ ఎమ్మెల్యే రెండు కూడా జనసేనదే. రీసెంట్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది అంటున్నారు, లేకపోతే దండ తీసుకుంది అంటున్నారు, ఏది వాస్తవం అనుకుంటున్నారు అన్న? అది మనం చూడలేదన్న, చూడమని మనం అనకూడదు. ఏమో ముందు కోడికత్తులు ఇది డ్రామా అనుకోవచ్చు కదా మనం కూడా. అది ముందు కోడికత్తి కేసులోనే ఇప్పుడు ఇంకా దాన్ని, అతను 5 సంవత్సరాలు పాలన చేశాడు, అతని మీద దాడి చేసిన ఎవరో అతనే నిరూపించుకోలేకపోయాడు కదా. మరి అలాగంటే ఇంక ఇది ఎవరు చేసినట్టు ఏం చెప్తాను, వాళ్ళ పనే కదా. ఇంకా అంతే అన్న. ఇప్పుడు మీరు యువత కింద ఇక్కడ ఎంత ఆలోచిస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరిలో కూడా ఇదే విధమైన ఆలోచన ఉందంటారు? ఖచ్చితంగా ఉందన్న, ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ రెండు కలిపి, 3 కలిపి ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాయన్న. అది 170, 175 మేమే గెలిచేస్తాం అవన్నీ అపోహలు అని చెప్తున్నారు వైసీపీ సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా వాళ్ళ నమ్మకం వాళ్ళదన్న, మా నమ్మకం మాదన్న. అది ఎవరికైనా విన్ అవుతారు ఖచ్చితంగా కూటమిదన్న. అంటే ఇక్కడ చూసుకుంటే మనం 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక రాజధాని అమరావతి అని పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అప్పుడు కూడా చెప్పారు, తర్వాత 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పోలవరం పూర్తి చేస్తాం 1 సంవత్సరం అనుకుంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. ఏ విధంగా చూస్తారు అన్న? పోలవరం అనేది వాళ్ళ నాన్నగారు ఆశయం అన్న, అతను ఉన్న ఏ పథకాలు ఏం చేయకుండా పోలవరం ప్రాజెక్ట్ ఒకటే. ఆ నిజంగా రాజకీయ రాజశేఖర రెడ్డి గారు తనడే ఉంటే వాళ్ళ నాన్నగారు ఆశయం నిలబెట్టి చూపించలేదు కదా 5 సంవత్సరాల్లో. అంటే అప్పుడు తెలుసుకుంది కదా అతను, అతని క్యారెక్టర్ ఏదో అదన్న, చేయలేడన్న అతను. ఇప్పుడు ఉన్న ఇప్పుడు దాకా చేసిన పనిలో
ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ నాన్నగారు ఆయుష్ నిలబెట్టలేదు అతను. పోలవరం ప్రాజెక్ట్ అన్నది వాళ్ళ నాన్నగారు ఆయుష్ అది అవునే కదన్న, అది చేయలేకపోయాడు అతను. ఇంకా 3 రాజధానులు ఇంకెక్కడ చేస్తాడన్నా, చంద్రబాబు నాయుడు గారు పెట్టింది అది చేయడు కదన్న. ఇంకా వాళ్ళ నాన్నగారు ఆయుష్ నిరూపించలేకపోయాడు అతను, చంద్రబాబు నాయుడు పెట్టింది ఎలా చేస్తాడు ఇదన, మనం చేస్తాను మనం ఎలా అనుకుంటాం. అది ఒకసారి నమ్మి వేసారు, మళ్ళీ ఇంకా అంత పిచ్చోళ్ళు ఎవరు లేరన్నా, అంత తింగరోళ్ళు ఎవరు లేరు. పిఠాపురం అయితే అంత ఇంకా వాళ్ళు అనుకునే అంత ఎవరు లేరు. ఖచ్చితంగా అయితే కూటమిదే గెలుపు అది. అంటే ఇంకోసారి మళ్ళీ 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలోంచి ప్రతి హోత తెస్తా అని చెప్పి గతంలో అన్నారు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అడుగుతున్నారు. ముందు మెడలో ఉంచానని అన్నాడన్న, ఇతను వెళ్ళి అతను కాలు పెట్టుకున్నాడు అన్న. ఇంకేముంచానన్నా మెడలో అది కాలు పెట్టుకున్నారు. అవును మరి అతని ఇతని దగ్గర ఏమీ లేదు, ఇతను అప్పులు చేసి ఇతను బోల్ కేసులు బోల్ రకాలుగా ఇతనే ఉన్నాడు. ఇతను వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు అమ్మ నోటి తురుసు, నోటి తోలు ఎవరికి ఆగదు. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అక్కడికి వెళ్ళి మాట్లాడినాక ఇతను దీనికి ధైర్యం సరిపోతున్నప్పుడు నా వెనకాల 10 మంది కరెక్ట్గా ఉంటే నేను దగ్గరికి వచ్చి కరెక్ట్గా ఏదైనా సూటిగా మాట్లాడగలను. నా వెనకాల ఎవరో స్థిరంగా లేకపోతే నీ దగ్గరికి వచ్చి నేనే మాట్లాడతాను, నీ కాలు పెట్టుకుని పెసుకపోతే నేను మామూలుగా చేయి నీకు సెకండ్ ఇస్తున్నట్టు నేను ఇవ్వలేం కదా. అదన్న పవన్ కళ్యాణ్ గారు వస్తే కేంద్రాన్ని అడగగలరంటారా, మాకు ఇది కావాలి పిఠాపురానికి, కాకినాడకి వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా? ఖచ్చితంగా మొన్న చేబ్రోల్ మీటింగ్ లో చెప్పారు కదన్న, అది బీజేపీకి నాకు ఉన్న టైప్ అలాంటిది. నేను ఏదైనా సరే నాకు ఇక్కడ ఈ ప్రభుత్వం అవ్వదు, అక్కడ తెచ్చి పెట్టి బాధ్యత నాదని చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. అది గతంలో ఏమైనా చేశారంటారు ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో అన్నీ ఆయన చేసిన మంచి చాలా ఉన్నాయి అన్న, చెప్పుకుంటే చాలా ఉన్నాయి, అన్ని చెప్పుకుంటే చాలా చెప్పుకోవాలి. వాళ్ళు ఉద్దాన సమస్యలు బోలని చేశాడన్న ఆయన, ఇక్కడ ఒప్పాడ తెరవామని బోన్ చాలా చేశాడు ఆయన. ఇంకా చెప్పుకుంటే చావాలి అసలు ఉంటాయి. అది ఆయన మంచిదానం బట్టే కదన్న, ఇప్పుడు పిఠాపురం వచ్చాడు ఆయన, దత్తపుత్రుడు అన్నారు, వచ్చి దత్తపుత్రుడు దగ్గర పడ్డాడు, ఇక్కడ పడ్డాడు, శ్రీపాద వల్లభ స్వామి దగ్గర పడ్డాడు. ఖచ్చితంగా గెలిపోతుంది. ఒకటే నా లాస్ట్ ఫైనల్ ఒక మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి హ్యాంగ్ అవ్వకుండా షర్టో ఫ్యాంటో వేసుకుని వచ్చేస్తే ఇక్కడికి, రూపాయి తేకుండా వస్తే నెగ్గించి బాధ్యత మాదన్న. ఖచ్చితంగానే అది గెలుస్తున్నాడు, గెలిచి తీరుతున్నాడు, అదైతే కన్ఫర్మ్. గెలిపది కన్ఫర్మ్, ఆయన గెలుపుని ఎవరు కూడా ఆపలేరన్న. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, వాళ్ళ నాన్నగారు చనిపోయి వచ్చిన కూడా వద్దామని సరే అవదన్న. అది నా పేరు వీరబాబు, నానాల వీరబాబు, పిఠాపురం సానికిలాను. మీరు అవును, ఇక్కడ ఎలా ఉండబోతుంది? వంగగీత గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, ఈసారి బ్రహ్మాండంగా పరిపాలిస్తా అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, పరిపాలన అంటే ఏంటో చూపిస్తా అంటున్నారు, ఎలా ఉండబోతుంది? వంగగీత విశ్వనాథ్ గారు అయితే గతంలో ఆవిడ ఎమ్మెల్యేగా చేశారు, జడ్పీసీగా చేశారు, ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నారు. ఎలా ప్రజా ఏదో అంటే చూసారో అలా ఆవిడ ఎలా చేస్తారో అలా చేసుకుంటే పోతుంది, నష్టం లేదు కాదు లాభం లేదు, అలా సాపికెళ్ళిపోతుంది. ఎలా ఉండబోతుంది మరి? పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఆయన లోకల్ కాదు, నేను లోకల్, ఆయన గెలిచిన తర్వాత గెలిచినా గెలవకపోయినా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు అంటున్నారు గీత గారు. పనిచేయడానికి లోకలు నా లోకలు ఉందన్న, ఎక్కడైనా పని చేయొచ్చు, చేయాలి మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు. నా లోకలు లోకలని కాదు, మనసు మంచి ఉండాలి పెట్టడానికి ఎవరికైనా. ఆయన రావడం కోసం ఏంటంటే ఆయన చేస్తాను నాకు అంటే, ఈ ఎమ్మెల్యేకి వేరే ఎమ్మెల్యేకి తేడా ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే చేసి సంపాదించి పని లేదు నిజానికి. ఆయన ఎమ్మెల్యేసి దీని మీద బతకాలనేది ఆయనకి సిద్ధాంతం కాదు. ఎందుకంటే అది వ్యక్తిగతంగా ఆయన సంపాదన రియల్ సంపాదించుకోవచ్చు, ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఈ వనరుల మీద సంపాదించిన అవసరం లేదు. కాబట్టి ఆయన నిజాతి పడడం నమ్ముతున్నాం మేము. కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ మేము ఇక్కడ ఓటు ఎందుకు వేయాలనుకుంటే కారణం ఏంటంటే, ఆయన ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఇక్కడ సంపాదించుకునే వ్యక్తి కాదు అనేది ఒకటి మాకు ఇక్కడ తెలిసిన విషయం. ఎందుకు అంటే గతంలో ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు, అంత నమ్మకం ఏంటి మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఆయన ఏం చేయలేదండి, చేస్తారో చేయడం కాదు ఇక్కడ. ఆయన ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యే అవ్వడం మేమైనా మీకు ఎవరైనా ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏమైనా ప్రజాసేవ చేశారు, అసలు ఏం చేశారు, ఎందుకు ఆయన అంటే అంత నమ్మకం మీకు? ఆయన రాజకీయ రాకముందే వాలంటరీగా ఎవరికైనా కష్టం అంటే ముందుగా ఆయన స్పందిస్తారు. ఆయన సొంత డబ్బులతో ఇక్కడ ఎక్కడో శ్రీకాకుళం ఉద్దానవనం కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏదో వస్తుందంటే అక్కడికి వెళ్ళి ఆయన స్పందించి ఆ విషయాన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారు. అలాంటి విషయాలు ఆయన వ్యక్తిగతంగా ఏదైనా ఎవరైనా కష్టం ఉంటే అతను వెళ్ళి స్పందిస్తాడు ఒక సామాజిక న్యాయం చేయడానికి, ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఆయన నమ్ముతూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే మా జిల్లా మా పిడాల కాన్సిడెన్స్ కాబట్టి ఇంకో కాన్సిడెన్స్ ఆయన నమ్మడానికి అది నమ్మకం, అది ఒక ఉదాహరణ అండి. అలాంటి రైతులకు ఇప్పుడు ఏదో నష్టపరిహారం కూడా ఇచ్చారు, జిల్లాలో 300 కోట్లు అంత ఇచ్చారు. అది ఏది ఆశించి ఇచ్చారు, ఏం ఆశించలేదు. ఇప్పుడు అక్కడ అసలు అక్కడ పోటీ చేయాలి, అక్కడ ఎక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు, అలాంటి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అందుకని మా రాష్ట్ర వ్యాప్తం పేరు నా పేరు గుత్తు లోకరాజు అండి, మాది ఎంపీటీసి, మాది లచ్చినరసాపురం, పిఠాపురం మండలం లచ్చినరసాపురం. ఇక్కడ ఎలా ఉండబోతుంది? వంగగీత గారు ఒక ఛాన్స్ ఇవ్వమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఈ పరిపాలన ఏంటో చూపిస్తా అంటున్నారు, ఎలా ఉంటుంది? వంగగీత గారు నష్టం గతంలోని పెద్ద రాజ్యంలో ఎమ్మెల్యే వేరండి,
పెదరాజ్యంలో ఏదైనా కొద్ది గొప్ప పని చేశారు. పార్లమెంట్ ఎంపీ అయ్యారు, ఎంపీ అవి పెడాప మండలిలో కానీ తాగిన పార్లమెంట్ లో ఎక్కడ కనిపించలేదు. కనిపించబోయి ఇవాళ ఓట్లు కావాలంటే ఎవరైతే చెప్పండి. అలాగే ఊరూరికి పొరుగురికి వచ్చిన ఎమ్మెల్యే వచ్చారు కానీ తాగడమే ఎవరు లేరు. ఈ పట్టు చూద్దామని పవన్ కళ్యాణ్ గారిని మెజార్టీతో గెలిపిందామని ఎవరు ఆ చోట్లతో వస్తాయని అన్ని పొత్తులవి పొత్తులు కూడా ఎందుకయ్యారంటే అది కూడా ఎవరని చెప్తున్నారు. ఇక నడిచి నడక వరకు పడితే ఇక్కడ అంతా దౌర్దర్జన్యంగా చేశారు కాబట్టి ప్రతిఫలం అంతానే. ఒక ఇసుక లేదు, బ్యాంది అన్ని ఇంకా అమ్ముతున్నారు. అలాగే ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్డు లేదు, అన్ని గోతులు. ఈ యాడ అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి లేదు, ఏ పంట ఎవరు నడితే రోడ్డు బండి వెళ్తాడు దారి ఏడు చెప్పండి. అలాగే అదే విధంగా పవన్ కళ్యాణ్ వస్తే బాధ్యతలు కూడా పెట్టారు. ఈ ఒప్పడ మండలం మత్స్యకారులు పోయారు, ఈ పిడావ మండలంలో అభివృద్ధి లేదు, బెలపల్లి మండలంలోనే ఇది చుట్టకత్తగా ఉంది. అలా మాట ఇచ్చారు. మాట అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అన్నారు కుప్పం దత్తు తీసుకున్నారు, తీసుకున్న ఏరియా అంతా అభివృద్ధి అయింది. అదే రకంగా మాకేం చేసి పెడతాడమ్మో అని ఈ పవన్ కళ్యాణ్ గారు గెలిచి పిఠాపురం మండలం అంతా నియోజకవర్గం అంతా పార్లమెంట్ తీసుకెళ్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తే ఈ పార్లమెంట్ వాళ్ళు ఇక్కడ పిఠాపురం అభివృద్ధి చేస్తారు, మేము బాగుపడతాం, మా రాష్ట్రం మా జిల్లా బాగుపడతాయి, మా ఆంధ్రప్రదేశ్లో మా పిఠాపురం నియోజకవర్గం బాగుపడతాయని నేను మాట్లాడితే చెప్తున్నాను.